హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ, నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మార్కింగ్ అనేది, ఆ మార్కింగ్ చుట్టూరు రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను రౌండ్ నెక్ కోసం. ఇప్పుడు ఇదే మార్కింగ్ని డబుల్ ఫోల్డింగ్ కాబట్టి ఇది ఒకసారి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఈ మార్కింగ్ అనేది రెండో వైపు ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఈక్వల్గా చూసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఈ విధంగా టచ్ చేసినట్లయితే మనకి రెండో వైపు ఈజీగా వచ్చేస్తుంది మార్కింగ్ని. ఆ మార్కింగ్ పైన ఒకసారి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా వస్తుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకొని నేను వెనక్కి తిప్పేస్తాను, అంటే చేతికొట్లు వేసుకోకుండా లైనింగ్ని. ఇప్పుడు చుట్టూరు కూడా పిన్ పెట్టుకోండి. మనకి క్లాత్ జరిగిపోతుంది అనుకున్నట్లయితే చుట్టూరు పిన్స్ పెట్టుకోండి. నేనైతే 2 పిన్స్ పెడుతున్నాను. ఇప్పుడు అటు ఇటు జరగకుండా నెక్ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి వచ్చి నేను మగ్గ వర్క్ చేస్తాను, మీకు స్టిచ్చింగ్ చేయడం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ బ్లౌజ్కి మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా ఈజీగా చేసుకోవచ్చు, అది ఎలా అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు సెకండ్ నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. ఇప్పుడు చుట్టూరు కూడా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ పాయింట్ అనేది. ఇప్పుడు పిన్స్ తీసుకొని మనం నెక్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి ఖర్చు భాగం ఎంత అయితే ఉందో మార్కింగ్ ఉందో అక్కడి నుంచి కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చూసుకోండి, కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి, అప్పుడు మనకి రౌండ్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెండు ఒకసారి ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనం మిడిల్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది, ఫోల్డింగ్స్ లేకుండా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం పట్టు శారీస్ మీద ఏదైనా దేనికైనా వేసుకోవచ్చు. నేను పట్టు బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేస్తున్నాను మగ్గ వర్క్ కోసం. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండినట్లయితే మీకు శారీస్ కానీ కుర్తీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా మీషో యాప్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి చూడండి. మా ఛానల్ క్రొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీషో శారీస్ మీకు షార్ట్స్లో చూపించాను, క్లాత్ అయితే మనకు చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డ్రెస్సెస్ కానీ. ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి. ఇప్పుడు చుట్టూరు కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్స్ అనేది ఒకసారి ఈ విధంగా సెట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి, అవి రాకుండా చూసుకోండి మెయిన్ స్టిచ్ చేసేటప్పుడు. చుట్టూరు కూడా ఒకసారి సర్దుకొని మీరు పిన్ పెట్టుకోండి, ఒకవేళ మీకు సరిగా స్టిచ్ చేయలేము అనుకున్నట్లయితే ఈ విధంగా పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనం ఫోల్డింగ్స్ లేకుండా స్టిచ్ చేయగలం అనుకున్నట్లయితే చుట్టూరు కూడా ఈక్వల్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు చూపించడం కోసం నేను పిన్ పెట్టి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా. ఇదంతా కూడా సర్దుకొని మనం ఫోల్డింగ్స్ లేకుండా ఈక్వల్గా చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. లైనింగ్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి లైనింగ్ ఎప్పుడు కూడా ఒరిజినల్ మెజర్మెంట్ కాబట్టి లైనింగ్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. మెయిన్ మనకి లైనింగ్కి ఎప్పుడు కూడా ఆ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ప్రిన్సెస్ కట్ కానీ బోర్డ్ నెక్ బ్లౌజెస్ కానీ మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. కటోరీ బ్లౌజెస్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ ఒకవేళ మీరు కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది ఫస్ట్. మీకు ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుం పైకి ఎత్తుకుంటే స్టిఫ్గా ఉంటుంది, కాబట్టి బ్యాక్ పార్ట్కి మన బెల్ట్ లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మనం పైన పైపైన నెక్ చుట్టూరు కూడా ఏదైనా అయితే స్టిచ్ చేసుకున్నామో కింద కూడా నడుని ఆ విధంగా కూడా స్టిచ్ చేసుకొని మనకి తిప్పేసుకోవచ్చు. మన చేతికుట్లు వేసుకోకుండా నీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కింద బెల్ట్ వేస్తున్నారు. ఇప్పుడు మనకి ఎంత నీట్గా వచ్చిందో కదండి, ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది బ్యాక్ పార్ట్ అడుగుతున్నారు కదండి, దానికోసమే స్టిచ్చింగ్ వీడియో పెట్టాను, మీకు కటింగ్ కూడా పెట్టాను లాస్ట్ వీడియోలో. ఇప్పుడు బెల్ట్ కోసం రెండు జాయింట్ చేస్తున్నాను, టూ పీసెస్ కూడా. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఆర్మ్హోల్ స్కేల్స్ ఇవన్నీ మిషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఒకసారి విజిట్ చేయండి. మీరు ఒకవేళ క్రొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మిషన్స్ చాలామంది అడుగుతున్నారు కదండి, తక్కువ ప్రైస్ పెట్టుకొని అయితే తీసుకోకండి, మంచి మిషన్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే 1000-2000 పెట్టేవైతే మిషన్స్ అయి పాడైపోతుంది, కాబట్టి చూసుకొని ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి ఎక్కువ ప్రైస్ తీసుకొని. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్ట్ వేసుకోవాలి, మనకి స్టిఫ్గా ఉంటుంది నడుం పైకి ఎత్తకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది బెల్ట్ అది కూడా. కరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ చేసి స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ పైనుంచే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోండి హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి, షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి మనకు మార్కింగ్ చేసిన దగ్గర నుంచి డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, ఎండింగ్ కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి స్టిచ్ చేసేటప్పుడు. అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, మనకి ఒరిజినల్ క్లాత్ స్టిచ్ అవుతుందో లేదో చూసుకొని మెయిన్ మనకి రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ మనకు ఒరిజినల్ క్లాత్ పడే అవకాశం లేదు, ఒక్కొక్కసారి పడదు కాబట్టి కుట్లు అనేవి చూసుకోండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో మీకు మగ్గ వర్క్ ఎలా చేయాలనేది చూపిస్తాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.